ओम गम गणपतये नमः अंदर की नमस्कार वेलकम टू उषास एंटरटेनमेंट मन को एन्नो समस्यलने एदुरवुतू उंटाई इंका मन ओर्चुकोलेमु बाधलनी कष्टालनी अनी एंतो बाधपड़तू उंटामु मन कलिकालंलो ओर्चुकोलेनी अधिगमिंचलेनी चेप्पुकोलेनी एन्नो बाधलनु कष्टालनु एदुर्कोंटूने उन्नाम ఎంతో మంది వాటిని తీర్చుకునేందుకు ఆర్థికంగా స్తోమత లేని వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఈ కష్టాల నుండి బయటపడేందుకు తమలపాకులతో ఒక రెమెడీ అనేది చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు, మన కష్టాలను అధిగమించవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు అనేది మనకు లేకుండా ఒక 5-10 రూపాయలతోనే ఈ రెమెడీ అనేది మనం పూర్తి చేయవచ్చు. నిజంగా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ రెమెడీ పూర్తయ్యేంత వరకు రోజు ఇంట్లో రెండు పూటల దీపం వెలిగించి ధూపం అనేది వేయడం ఎంతో శ్రేయస్కరం. అప్పుడు మనం మంచి ఫలితాలను అనేది పొందవచ్చు. దీన్ని అమావాస్య రోజుతో మొదలు పెట్టవచ్చు, లేదా అమావాస్య రావడానికి ఇంకా చాలా టైం ఉందండి, మేము తట్టుకోలేకపోతున్నాము ఈ కష్టాలను అని అనుకుంటున్నారా? అయితే మనం ఈ రోజైనా సరే మనం ఈ రెమెడీని స్టార్ట్ చేయవచ్చు. 10, 11, 15, 18 లేదా 21 ఇలా తమలపాకుల్ని తీసుకోండి. ఈ సంఖ్యలో తొడిమి ఉంటుంది కదా, ఆ తొడిమికి కొంచెం దగ్గరగా నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను కదా, ఆ ప్లేస్లో మనం గంధం కుంకుమలతో ఈ విధంగా ఆకులను చక్కగా అలంకరించుకోవాలి. ముందుగా ఆకులపై మట్టి అది ఏమీ లేకుండా ఒక తడిబట్టతో తుడుచుకోవాలి. అంతేకాని నీళ్ళల్లో వేసి కడగకూడదు. ఎప్పుడైనా సరే తమలపాకులను మనం నీళ్ళల్లో వేసి కడిగినట్లయితే అందులో ఉండే ఔషధ గుణాలనేవి పోతాయట. అందువలన ఓన్లీ తడి బట్టతో మాత్రమే వీటిని తుడుచుకోవాలి. ఈ విధంగా ఆకులు అన్నిటికీ కూడా మనం ఇదే విధంగా తొడిమి దగ్గర గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. నేను 11 ఆకులను తీసుకొని ఈ విధంగా మాలగా తయారు చేసుకోవడం కోసం రెడీగా ఉంచుకున్నాను. అలాగే ఒక తెల్లటి దారాన్ని తీసుకొని, కొంచెం మందంగా ఉంటుంది కదండి అలాంటి అంత మందంగా ఉన్న దారాన్ని ఒకదాన్ని తీసుకొని దానికి పసుపు రాసుకొని ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తమలపాకులు అన్నింటినీ మాలగా ఈ విధంగా ముడులతో ముడి వేసుకొని, ఒక్కొక్క ఆకుకి ముడి వేసుకొని ఈ విధంగా తోరణంలాగా తయారు చేసుకోవాలి. ఈ ఆకులన్నింటికి కూడా ఒక్కొక్కకి ఒక్కొక్క ముడి వేసుకుంటూ ఈ విధంగా మామిడి తోరణంలాగా తయారు చేసుకొని ఈ మాలను మన కులదైవానికి కానీ, మనకు ఇష్టమైన దైవానికి కానీ, స్వామివారి దగ్గర దీపం వెలిగిస్తాం కదా, ముందుగా దీపం వెలిగించి ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి మన కష్టాన్ని, మన బాధలను, మనం తట్టుకోలేని సమస్యలను అన్నింటినీ చెప్పుకొని తీర్చమని మనం భక్తితో వేడుకోవాలి. దీన్ని ఉదయం సూర్యోదయ సమయంలో చేయాలి. అలాగే సాయంత్రం కూడా స్నానాదులు చేసుకొని దీపం వెలిగించి స్వామి పాదాల చెంత ఉన్న ఆ మాలను తీసుకొని ఈ తోరణమును మన ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇలా కట్టడం వలన మన ఇంట్లోని సమస్యలు అన్నీ తీరిపోతాయి, నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఆ తోరణమును ఎండిపోయేంత వరకు ఉంచాలి. తర్వాత ఈ తోరణం ఎండిపోయినప్పుడు ఈ ఆకుల్ని నలిపి మొక్కల్లో వేసేసుకోవచ్చు. ఈ మిగిలిన దారాన్ని మన చేతికి తోరంలాగా కూడా కట్టుకోవచ్చు. దారాన్ని ఆడవారైతే ఎడమ చేతికి, మగవారైతే కుడి చేతికి ధరించవచ్చు. ఈ విధంగా మనం ఎండిపోయినప్పుడు అది తీసేసి మళ్ళీ కొత్త తోరం అనేది దానికి కట్టాలి. ఈ విధంగా మనం 11 నుండి 28 సార్లు కట్టి మార్చాలి. ఈ తమలపాకుల రెమెడీని చేయడం వల్ల మనం ఎంతో ఎన్నో చెప్పుకోలేని కష్టాలను, సమస్యలను కూడా అధిగమించవచ్చు. తప్పక మీరు కూడా ట్రై చేయండి. నమ్మకంతో మీ కష్టాన్ని ఆ భగవంతునికి చెప్పుకొని కష్టం తీర్చమని మీరు నమ్మి వేడినట్లయితే తప్పకుండా తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.